वीडियो चूसे प्रति ఒక్కరూ వీడియోని లైక్ చేయండి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ బ్యాంకింగ్ ఇలా ఎలాంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా అనకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే వెంటనే తీసుకోండి ఇండియాలో ఉండేటువంటి టాప్ ఎడ్యుకేటర్స్ ఇక్కడ క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఒక మంచి ఆఫర్ అయితే ఇస్తున్నారు ఈ ఆఫర్ ని అన్లాక్ చేయాలంటే J10 అనే రిఫరల్ కోడ్ అయితే ఉపయోగించుకోండి అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది మీరు ఏ కోర్సు తీసుకున్నా సరే కోర్సు ప్రైస్ లో 20% డిస్కౌంట్ అయితే లభిస్తుంది ఎప్పుడూ కూడా 10% మాత్రమే ఉంటుంది ఈసారి 20% అయితే ఇచ్చారు కాబట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే తప్పనిసరిగా J10 అనే రిఫరల్ కోడ్ ఉపయోగించి కోర్సెస్ అయితే తీసుకోవచ్చు మీరు ఫ్రీ క్లాసెస్ కూడా చూడొచ్చు ఆ క్లాసెస్ అన్లాక్ చేయాలన్నా సరే J10 అనే రిఫరల్ కోడ్ అయితే ఉపయోగించుకోండి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఫ్రీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు వీటిలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఎండోమెంట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఫ్రీ మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు వీటిలో పార్టిసిపేట్ చేయడం ద్వారా మీకు మంచి ర్యాంక్స్ వచ్చినట్లయితే సబ్స్క్రిప్షన్స్ అనేవి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వివిధ ఉద్యోగాలకు సంబంధించి వీకెండ్ మార్దన్ క్లాసెస్ కూడా అనకాడమీలో నిర్వహిస్తారు ఇక్కడ మీరు మీకు నచ్చిన ఎడ్యుకేటర్ నుంచి నేర్చుకోవచ్చు పూర్తి సిలబస్ చెప్తారు ప్రతిరోజు కూడా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడం జరుగుతుంది ఉచితంగా టెస్ట్ సిరీస్లు మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనకాడమీలో ఒక నెల నుంచి 24 నెలల వరకు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు J10 అనే రిఫరల్ కోడ్ ఉపయోగిస్తే 20% డిస్కౌంట్ అయితే వస్తుంది అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉంటాయి ఈ పోస్టులు అనేవి ఎక్కువగా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయడానికి విడుదల చేస్తూ ఉంటారు ఇందులో ఉన్నటువంటి పోస్టులకు ఎవరైతే పారామెడికల్ కోర్సెస్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే విధంగా ఎక్కువ పోస్టులు అయితే ఉంటాయి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్స్తో చాలా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి ఈ వీడియోలో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి కొన్ని పోస్టులకు సంబంధించిన వివరాలు అయితే చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేయండి జిల్లాల వారీగా చాలా నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతూ ఉంటాయి ఒకసారి మీ జిల్లా వెబ్సైట్ని ఓపెన్ చేయండి డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి మొదటి నోటిఫికేషన్ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ కృష్ణా జిల్లాలో DMHO నుంచి విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు DMHO కృష్ణా మచిలీపట్నం అనే లొకేషన్లో సబ్మిట్ చేయాలి ఇక్కడ FNO పోస్టులు అయితే 3 ఉన్నాయి ఈ 3 పోస్టులకి కూడా అవుట్సోర్సింగ్ విధానంలోనే రిక్రూట్ చేస్తున్నారు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం శాలరీ అయితే ఉంటుంది శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ పోస్టు దీన్ని కూడా సేమ్ అవుట్సోర్సింగ్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు ఒక్క ఖాళీ ఉంది యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం శాలరీ అయితే ఉంటుంది ఇక్కడ భర్తీ చేస్తున్న ఈ 2 పోస్టులకి కూడా ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాలని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఈ ఒక్క ఉద్యోగాలకి కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు అయితే FNO ఉద్యోగాలకి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చూసి అర్హత ఉంటే అప్లై చేయొచ్చు ఎవరికైనా గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉంటే వాళ్ళకి వెయిటేజ్ కూడా వర్తించడం అయితే జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలు కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేస్తారు ఇక 2వ నోటిఫికేషన్ మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి కడప జిల్లాలో APVVP హాస్పిటల్స్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది DCHS ఆఫీస్లో పర్సన్ డైరెక్ట్గా వెళ్ళి కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అప్లై అయితే చేయొచ్చు పూర్తి నోటిఫికేషన్ అనేది కడప జిల్లాకు చెందినటువంటి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి మొత్తం 6 రకాల పోస్టులు బయోమెడికల్ ఇంజనీర్ పోస్ట్ మార్టం అసిస్టెంట్ కౌన్సిలర్ డెంటల్ టెక్నీషియన్ ప్లంబర్ ఎలక్ట్రీషియన్ పోస్టులు అయితే ఉన్నాయి ఇందులో బయోమెడికల్ ఇంజనీర్ పోస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో మిగతా అన్ని ఉద్యోగాలు కూడా అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్ చేస్తున్నారు అయితే వీటికి సంబంధించినటువంటి అర్హతలు అయితే మీరు ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూడొచ్చు కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవాలి అంటే పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి వీటిని అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఈ పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఉద్యోగాలకు 15,000 రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది మొత్తం 2 ఖాళీలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇచ్చినటువంటి రోస్టర్ పాయింట్స్కి అనుగుణంగా అర్హత కలిగిన వాళ్ళు
అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ రెండు నోటిఫికేషన్స్కి కూడా ఏజ్ అనేది 18 నుంచి 42 సంవత్సరాలు అయితే ఇస్తారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఏ జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులు ఆ జిల్లాలో ఉండే పోస్టులకు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. మిగతా జిల్లాల్లో కూడా ఇలాంటి చాలా నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి, అర్హత ఉంటే అప్లై చేయొచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి జిల్లాకు చెందినటువంటి అధికారిక వెబ్సైట్లో ఉంచడం అయితే జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి అప్లికేషన్ని చివరి తేదీలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అర్హులైనటువంటి ఎంపిక చేసి దానికి సంబంధించినటువంటి సెలక్షన్ జాబితా వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.